హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ వీడియోలో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో పొత్తి కడుపులో నొప్పి ఎందుకు వస్తుంది, గల కారణాలు, వాటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ సమయంలో డాక్టర్ని ఇమీడియట్గా సంప్రదించాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడా కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. జనరల్గా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో పొత్తికడుపు నొప్పి అనేది కామన్. అది ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ వల్ల బాడీలో చేంజెస్ అనేది జరుగుతుంది. అది ఐదర్ హార్మోనల్ చేంజెస్ కావచ్చు, ఏదో స్ట్రక్చరల్ చేంజెస్ కావచ్చు, ఏదైనా కూడా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ ప్రెషర్ వల్ల పొత్తికడుపులో నొప్పి రావటం సహజంగా చూస్తూ ఉంటాం. అసలు ఈ పొత్తికడుపులో నొప్పి రావటానికి గల కారణాలు ఏంటి అనే విషయం చూసినట్లయితే, బేబీ గ్రోత్ అయ్యే కొద్దీ యొక్క యూట్రస్ సైజు కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఆ ప్రెషర్ అంతా కూడా పెల్విక్ మీద పడినప్పుడు ఆ పొత్తికడుపులో నొప్పి అనేది కామన్గా చూస్తూ ఉంటాం. సో ఎలాంటి వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఏ సమయంలో మీరు వరీ అవ్వాలి అంటే, ఎవరికైతే ప్రీఎక్లాంప్షియా అంటే హైపర్ టెన్షన్ ఉందో, అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ ఉందో, బీపీ మోర్ దెన్ 140-150 అట్లా ఉన్నప్పుడు, దానివల్ల కూడా ఈ యొక్క పొత్తికడుపులో నొప్పి రావటం, అలాగే యూటీఐతో బాధపడుతున్న వాళ్ళు అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అడిక్వేట్ వాటర్ తీసుకోకపోవటం, మదర్ ఎప్పుడైతే డిహైడ్రేటెడ్గా ఉంటుందో, అంటే నీటి శాతం అనేది బాడీలో తగ్గిపోతూ ఉంటుందో, ఈ యూటీఐ అనేది వస్తుందన్నమాట. సో ఆ యూటీఐ వల్ల పొత్తికడుపులో బాగా నొప్పి రావటం, మీరు యూరిన్కి వెళ్ళినప్పుడు సురక్గా అంటే చూదులు గుచ్చినంత పెయిన్ఫుల్ అనేది అనిపిస్తూ ఉంటుంది. సో ఇదంతా కారణం ఎందుకంటే మీరు డిహైడ్రేటెడ్గా ఉన్నట్టు. ఎప్పుడైతే హైడ్రేటెడ్గా ఉంటారో, అంటే మినిమం 3-5 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటూ ఉంటారో, ఈ యూటీఐ నుంచి కోపప్ చేసుకోవచ్చు. సో ఇంకా వచ్చేసి ప్రీఎక్లాంప్షియా. ప్రీఎక్లాంప్షియాతో పాటు ఎవరికైనా మెంబ్రేన్ రప్చర్స్, లైక్ ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నా, లేదంటే ఇక పాలిహైడ్రమ్నియాసిస్ ఉన్నా, పాలిహైడ్రమ్ అంటే ఉమ్మనీరు ఉండవలసిన శాతం కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది కొంతమంది మదర్స్లో. సో అలాంటి కేసెస్లో కూడా మీకు ఈ పొత్తికడుపులో నొప్పులు రావటం లాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్స్ట్రోట్ పెయిన్స్. ఇవి వచ్చేసి ఫాల్స్ పెయిన్స్ అంటారన్నమాట. ఈ యొక్క ఫాల్స్ పెయిన్స్ చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది, అంటే డెలివరీ పెయిన్స్ లాగా వస్తూ ఉంటాయి. వితిన్ షార్ట్ పీరియడ్లో, అంటే వితిన్ 1-2 అవర్స్ తర్వాత మళ్ళీ సబ్సైడ్ అయిపోతూ ఉంటాయి. సో ఏది ట్రూ పెయిన్స్, ఏది ఫాల్స్ పెయిన్స్ అనేది మీరు కోరిలేట్ చేసుకోవాలి. మన వీడియోస్లో కూడా, ప్రీవియస్ వీడియోస్లో మనకి ఏది ఫాల్స్ పెయిన్, ఏ ట్రూ పెయిన్స్ అని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలనే వీడియో క్లియర్గా ఉంది. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి గోత్రు వైపోండి. సో నెక్స్ట్గా కొంతమందిలో ట్విన్ బేబీస్, ఎవరైతే ఒక సింగిల్ లైవ్ ఉంటే ఆ యొక్క గర్భాశయం అనేది పెల్విక్ మీద పడిన పెయిన్ఫుల్ ఉంటుంది. కానీ డబల్ లైవ్స్ ఉంటే, అంటే ఇద్దరు బేబీలు కానీ కడుపులో పెరుగుతూ ఉంటే, ఇంకా పొత్తి కడుపులో ఉండే పెయిన్ అనేది మరీ ఎక్కువగా విపరీతంగా అయిపోతూ ఉంటుంది. సో మీరు ఫ్రీక్వెంట్గా బేబీని చెక్ చేసుకుంటూ, ఫీటల్ హార్ట్ రేట్ని చెక్ చేసుకుంటూ, డాక్టర్ చెప్పిన టైంకి మీకు చెకప్ పోతూ ఉంటే మీకు అది ఎలాంటి ఇబ్బంది అనిపించదు. దీనికి ఎలాంటి రెమెడీస్ ఫాలోఅప్ చేయాలి అంటే, పెయిన్ఫుల్ అనిపించినప్పుడు పొత్తికడుపులో నొప్పి ఉంది, అంత హెల్దీగా ఉంది అనుకుంటే మీరు అడిక్వేట్ రెస్ట్ అనేది తీసుకోవాలి. ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటామో ఈ పెయిన్స్ అన్నీ కూడా కొంచెం కంట్రోల్కి వస్తూ ఉంటాయన్నమాట. సో ఇదంతా కామన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. బట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏది ట్రూ పెయిన్స్, ఏది ఫాల్స్ పెయిన్స్ అనేది మీరు కోరిలేట్ చేసుకోవాలి. ట్రూ పెయిన్స్ వస్తే అది మీరు డెలివరీ ప్రాసెస్ దగ్గరలో ఉన్నట్టు, ఎలాంటి ఇబ్బంది ఉండదు, వస్తూ వితిన్ షార్ట్ పీరియడ్లో తగ్గిపోతూ, అట్లా టైం డ్యూరేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. పెయిన్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో పెయిన్ అనేది ఎక్కడ కూడా స్టాప్ అవ్వదు అన్నమాట, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బట్ ఫాల్స్ పెయిన్స్ వచ్చేసి 1 అవర్ అట్లాగే పెయిన్ ఉంటుంది, చాలా ఇబ్బంది పెడుతుంది. సో కూర్చోటానికి ఇబ్బందిగా ఉంటుంది, నిలబడటానికి ఇబ్బందిగా ఉంటుంది. ఆ సమయంలో మీరు ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలన్నమాట. సో దీంతోపాటు ఇంకా ఎవరికి ఎక్కువగా పెయిన్స్ ఉంటుంది అంటే, మిస్క్యారేజ్, అంటే ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అన్నమాట కొంతమందిలో. ఇక క్లాట్స్గా బ్లీడింగ్ పడినప్పుడు ఆ పొత్తికడుపులో నొప్పి, అప్పుడే డెలివరీ పెయిన్స్ కన్నా కూడా ఎక్కువగా పెయిన్ఫుల్ అనిపిస్తుంది బ్లీడ్ అయ్యేటప్పుడు. సరే అలాంటి సిచ్యువేషన్లో ఎవరికైనా ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి మెడికల్ అటెన్షన్ అనేది చాలా అవసరం. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే ఉమ్మనీరు లీక్ అవటం. ఉమ్మనీరు లీక్ అయినప్పుడు, అంటే మెంబ్రేన్ రప్చర్ అయ్యి ఉమ్మనీరు లీక్ అయినప్పుడు కూడా కొంతమందిలో పెయిన్ అనేది వస్తూ ఉంటుంది, కొంతమందిలో సైలెంట్గా ఉమ్మనీరు అనేది లీక్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఉమ్మనీరుకి యూరినా ఉమ్మనీరా అని చెప్పి కూడా చాలామంది
కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే ఉమ్మనీరుకి యూరిన్కి ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి అంటే, ఉమ్మనీరు వచ్చేసి కలర్లెస్గా ఉంటుంది, స్మెల్ ఉండదు. బట్ మీకు యూరిన్ కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. బట్ ఉమ్మనీరు ఒకసారి లీక్ అయిందంటే మనం కంట్రోల్ చేసుకోలేము, దాని పట్టుకు అది ట్యాప్ తిప్పినట్టు లీక్ అవుతూనే ఉంటుంది. సో అలా కోరిలేట్ చేసుకొని ఇమీడియట్గా మీరు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇంకా పొత్తికడుపులో నొప్పి ఎందుకు వస్తుంది అంటే, మీరు అడిక్వేట్ హైడ్రేషన్ లేకపోవటం వలన. అడిక్వేట్ హైడ్రేషన్ అంటే పర్ డేకి 3 to 5 liters ఆఫ్ వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి. చిప్ ఆఫ్ వాటర్ అనేది ఎప్పుడైతే తీసుకుంటుంటారో అప్పుడు ఈ యూటీఐ నుంచి కానీ లేదంటే డిహైడ్రేషన్ నుంచి కానీ కోపప్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే బేబీకి హైడ్రేటెడ్గా ఉంటుందో బేబీ యొక్క గ్రోత్ బాగుంటుంది, సర్క్యులేషన్ కూడా బాగుంటుంది. సో ఇలా పెయిన్ఫుల్గా రాకుండా ఉండాలి అంటే మీరు అడిక్వేట్ రెస్ట్ అనేది తీసుకోవాలి, అడిక్వేట్ హైడ్రేషన్ ఉండాలి, కొంచెం వాకింగ్ చిన్న చిన్నపాటి ఎక్సర్సైజెస్ అనేవి ఇంట్లోనే చేసుకున్నట్లయితే ఈ బ్యాక్ పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా మీకు ఈ లోవర్ అబ్డోమినల్ పెయిన్, పొత్తి కడుపులో నొప్పి కూడా తగ్గిపోతుంది. మీకు ఇంకా పెయిన్స్ అనిపిస్తుంది, అన్కంట్రోలబుల్ పెయిన్గా ఉంది, అసలు బేర్ చేయలేకపోతున్నారంటే ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే మీకు సూటబుల్ అయిన మెడిసిన్ని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అలాంటి మెడిసిన్స్ యూజ్ చేసుకోవడం వల్ల కొంచెం పెయిన్ అనేది అదుపులో ఉంటుందన్నమాట. సో ఇదండి వీడియో, పొత్తి కడుపులో నొప్పి ఎందుకు వస్తుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో గల కారణాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ సమయంలో డాక్టర్ని సంప్రదించాలనే విషయం గురించి చర్చించుకున్నాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.